హరీష్ రావు గారు ఆరోగ్య శాఖ మంత్రి గారు వారు వస్తా ఉన్నారట. వారు వస్తా ఉంటే ఇక్కడ ఉన్న పోలీసులు అచ్చంపేటలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులందరినీ అరెస్ట్ చేసి లోపల పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారట. కేవలం ప్రతిపక్ష నాయకులే కాదు, ప్రజలు ఎవరైతే ప్రశ్నిద్దామని అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతాను. హరీష్ రావు నీకు సిగ్గుందా? నువ్వు రాష్ట్రానికి మంత్రివి, భవిష్యత్తుగా నువ్వు ప్రజల్లోకి వచ్చేటప్పుడు ధైర్యంగా ప్రజల మధ్యలోకి రావాలి. ప్రజల మధ్యలో వాళ్ళు చెప్పినటువంటి అడిగి వాళ్ళ సమాధానం చెప్పాలి. ఆరోగ్య శాఖ మంత్రిగా కేవలం బిల్డింగ్ ఇనాగరేషన్ చేసిపోతే సరిపోతుందా? ఆ బిల్డింగ్ లో ఉండాల్సిన డాక్టర్లు ఉండాలి కదా, ఆ బిల్డింగ్ లో ఉండాల్సిన యంత్రాలు ఉండాల్సి కదా, ఆ బిల్డింగ్ లో పనిచేయాల్సిన నర్సింగ్ స్టాఫ్ ఉండాలి కదా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసుపత్రులు ఎక్కడ డాక్టర్లు లేరు సరైనటువంటి సంఖ్యలు. పెద్ద పెద్ద ప్రభుత్వాలను చూశారు, పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు చూశారు, నీలాంటి నీకంటే పెద్ద పెద్ద వాళ్ళు చూశారు, నిలబెట్టి రోడ్డు మీద అడిగి ప్రశ్నించి వాళ్ళకు కావాల్సిన సాధించుకున్నటువంటి జిల్లా ఇది. ఆఫ్టర్ ఆల్ కేసీఆర్ నువ్వెంత, ఈ హరీష్ ఎంత, ఇలాంటి వాళ్ళని నిలబెట్టి కడిగి పాత వేసే రోజులు దగ్గరకు వచ్చాయి. ఈ నాగర్ కర్నూలు ప్రజలు వాళ్ళు కవాతు చేస్తూ డాన్స్ చేస్తూ డోలు వాయిస్తూ చప్పట్లు జరుస్తూ పన్ను ముదసరుస్తూ సైతం చేతులెత్తి ఖబర్దార్ కేసీఆర్, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం, మేము తెచ్చుకుంటాం, మా పాలన మేమే తెచ్చుకుంటామని ఆ ఈ రోజు వాళ్ళు చేసే పీపుల్స్ మార్చ్, ఇదే పీపుల్స్ మార్చ్. ఈ మార్చే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉప్పెనలాగా తయారై ఖమ్మం చేరే వరకు నీ ప్రభుత్వం సంగతి, నువ్వు చేసే ఆగడాలు.